హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమత వ్లాగ్స్. ఈరోజు మేము ద్రాక్ష పళ్ళ తోటను చూడటానికి వెళ్తున్నామండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ గ్రేప్స్ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. అది ఎప్పుడు అంటే జనవరి ఎండింగ్ నుంచి మార్చ్ ఫస్ట్ వీక్ వరకు గ్రేప్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల పరిశోధనలు జరుగుతాయండి. ఇది చాలా పెద్ద యూనివర్సిటీ అన్నమాట. ఇది రాజేంద్ర నగర్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది అక్కడ గొర్రెల మీద పరిశోధనలు జరుగుతాయి ఈ బిల్డింగ్లో. ఇంకా కోళ్ళ పరిశ్రమ కూడా ఉంటుంది, నాటుకోళ్ళ పైన పరిశోధనలు జరుగుతాయన్నమాట. ఈ దారంట వెళ్తేనే మనకి గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళగలుగుతాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నాటుకోళ్ళు పరిశోధనలు జరుగుతాయన్నమాట. ఇక్కడ నాటుకోళ్ళు ఉంటాయి. ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్ ఉంటుందన్నమాట. మేము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళామండి, అక్కడ చాలా గ్రేప్స్ ఉన్నాయి, అందుకనే ఈ ఇయర్ కూడా వచ్చాము. ఈ కోళ్ళను దాటుకొని కొంచెంగా ముందుకు వెళ్తే అక్కడ ఉంటుందండి గ్రేప్స్ రీసెర్చ్ సెంటరు. చూసారు కదా ఎంత బాగుంటుందో, మొత్తం కూడా ఒక పెద్ద అడవిలాగా ఉంటుంది. చుట్టూగా చాలా ఎక్కువగా చెట్లు అవి ఉంటాయండి. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాము. ఇదిగో ఇదే మీరు చూస్తున్న గ్రేప్స్ రీసెర్చ్ సెంటరు. ఇక్కడ మొత్తం 7 ఎకరాల గ్రేప్స్ తోట ఉంటుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదండి అదే గ్రేప్స్ తోట. ఇక్కడ చాలా రకాల కిస్మిస్, ఇంకా చాలా రకాల గ్రేప్స్ దొరుకుతాయండి. కానీ ఈ ఇయర్ అయితే ఏమీ లేదు, తాళం వేసేసి ఉందన్నమాట. ఈ టైంకి అసలుకి గ్రేప్స్ వచ్చేయాలండి, కానీ కొంచెం కొంచెంగానే పెరుగుతుంది. ఈసారి గ్రేప్స్ ఫెస్టివల్ నిర్వహించాలని వాళ్ళు అనుకోలేదనుకుంటా. మాలాగే చాలామంది వస్తున్నారండి, కానీ అందరూ కూడా నిరాశతో తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇది అందరికీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ఇలా వీడియో చేసి పెడుతున్నామండి. మాలాగా ఆశతో వెళ్ళి వెనక్కి రాకుండా ఉంటారు కదా. మాలాగే చాలా ఎక్కువ మంది వచ్చారండి, అందరూ కూడా చూసేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.